హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు విలాన్ వెస్ట్రన్ బ్రీఫ్స్. సినిమా చూపిస్తా మామ, పవర్డ్ బై హనీల్స్ లుంగీలు అండ్ ఆరోగ్య మిల్క్. నాన్న, తెలుగు టీవీ షోలో యాంకర్లా నీట్ గా షేవ్ చేసుకుని ఎదురుగా ఫోన్ పెట్టుకుని పబ్లిక్ హలో యాంకర్ అనగా నేను ఒంగు అని వినయంగా ఎస్ సార్ అని చెప్పడానికి ఏమన్నా సిన్సియర్ యాంకర్ నారా? సీనురా, గెటప్ సీనురా. నాన్న పార్టిసిపేట్ లో గుంపులుగా వస్తారు, గెటప్ సీన్ సింగిల్ గా వస్తాడు. జుజుబి రాబా తప్పు కటన్ క్లబ్ తీయండి, కనిపించలే బయట ప్రపంచం. ఆవిడేమో వైట్ కర్టన్ వేసుకొచ్చింది, నువ్వేమో బ్లాక్ కర్టన్ వేసుకొచ్చింది, నువ్వేంటి బెడ్షీట్ వేసుకొచ్చా? అయ్యా ఒక్కడు గుర్తుపెట్టుకోండి అయ్యా, సినిమా చూపించమని ఆశపడే ఆడది, సినిమా చూపిస్తానని భయపడే మగాడు, శోకపడ్డట్టు చరిత్ర లేదు. పైన దేవుడు శాసించాడు, కింద ఈ గెటప్ సీన్ పాటించాడు. అయ్యా ఇప్పుడు మన సినిమా చూపిస్తామని రాబోతున్న మొదటి పార్టిసిపెంట్ ఎవరు తెలుసా? యాక్టింగ్ లో శ్రియా గురించి చెప్పడం అవసరం లేదు, యాంకరింగ్ లో ప్రియా గురించి పరిచయం అవసరం లేదు. లెట్స్ వెల్కమ్ ప్రియా. సినిమా చూపిస్తావా? బాగుంది, తప్పు కటన్ క్లబ్ తీయండి, కనిపించలే బయట ప్రపంచం. రోగం కనిపించింది. ఏం చేస్తున్నావు ప్రెసెంట్? ప్రెసెంట్ గా లైవ్ షోస్, ఈవెంట్స్ అండ్ సక్సెస్ మీట్. కొంచెం లిప్ ఓపెన్ చేద్దాంకి. లైవ్ షోస్ సోదరి సోదరు అలా ఉంది. ఓకే, ప్రస్తుతానికి లైవ్ షోస్, ఓకే, సక్సెస్ మీట్లు అవి చిన్న చిన్నవి, ఓకే, అండ్ ఈవెంట్స్. సక్సెస్ మీట్లు చిన్నవి కాదండి, సక్సెస్ అనేది పెద్దది, పెద్దది సక్సెస్. నా పాత్ర చిన్నది. ఓకే ఓకే, ఎనీహౌ ఇక్కడ మాత్రం మీ పాత్ర చాలా పెద్ద చేసే అవకాశం వచ్చింది అనుకుంటాను. అయితే ఏమో చూస్తేనే దద్దరి వెళ్ళిపోతుంది, ఏమవుతుందో. ఇలాగే ఉండాలి, ఎనర్జీ ఇలాగే ఉంచుకో, దాచుకో, తెలుసు కదా. నేను ఒక్కసారి సినిమా చూపిస్తాను, 100 సార్లు సినిమా చూపిస్తాను, అర్థమైందా? అది నీ పొడి. ఓకే థ్యాంక్ యూ. అయ్యా ఇప్పుడు రాబోతున్న మరో పార్టిసిపేట్ ఎవరు తెలుసా? ఈ అమ్మాయి యాంకరింగ్ వస్తుందంటే ఎవరైనా చూడాల్సిందే, ఆగి చూసిన తర్వాత అనాల్సిందే, వావ్ మ్యాగీ. లెట్స్ వెల్కమ్. కట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, దస్సది ఆ గుండెల్లో నా మట్టే పెట్టావే. అరే కళ్ళ సుల్లు చిలక నీదే, కళ్ళ సుల్లు నడక ఓ కళ్ళ సోడ కొడుతూ నీతో కళ్ళ కోట దిగుతా. వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామా. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? బాగున్నావా? సూపర్. తెలిసిపోతుంది, ఆవిడేమో వైట్ కర్టన్ వేసుకొచ్చింది, నువ్వేమో బ్లాక్ కర్టన్ వేసుకొచ్చింది. మీకు స్టైల్ తెలీదు. పాప స్టైల్ గురించి రజనీగా చెప్తున్నా, మైండ్ ఇట్. కానీ మీరు సీను కదా. కాదు ఏంటి, ఇద్దరు వెనకాల డోరు ముందు డోరా? ఇద్దరు కానీ దీనివల్ల ఒక బెనిఫిట్ ఉంది, ఇంటికి ఇంటికి నుంచి బయటకు వచ్చినప్పుడు కట్టన్ వేసుకొచ్చు, ఇంటికి వెళ్ళగా కట్టన్ వేసుకోవచ్చు, రెండు యూజ్ టూ ఇన్ వన్. ఎనీహౌ ఏం చేస్తున్నావు? లైవ్ షోస్ చేస్తాను, రికార్డింగ్ షోస్ చేస్తున్నాను, కొన్ని ఈవెంట్స్ చేస్తున్నాను, అలా అలా బిజీగా ఉన్నాను. సూపర్. ఆల్రెడీ ప్రియా వచ్చింది, ప్రియా చెప్పాను ఇప్పుడు మీరు చేసేది అంటే సినిమా చూపిస్తానమ్మా. ఇప్పుడు ఇందరికి ఓకే.
అయ్యా ఇప్పుడు రాబోతున్న మరో పార్టిసిపెంట్ ఎవరు తెలుసా? తెలుగుగా మాట్లాడే వాళ్ళని మేధావి అంటారు, మేధావుల కంటే తెలుగుగా మాట్లాడే వాళ్ళని మాధవి అంటారు. లెట్స్ వెల్కమ్ మాధవి. ప్రియా కర్టెన్ వేసుకొచ్చింది, ఈవిడ ఇంకో కర్టెన్ వేసుకొచ్చింది, నువ్వేంటి బెడ్షీట్ వేసుకొచ్చి తక్కువకి వస్తున్నాయని కొనుక్కున్నా. సరే మాధవి, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? లైవ్ షో చేస్తున్నాను, ఒక మూవీ చేస్తున్నాను. ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు? బాగుంది. మొన్న ముళ్ళు వేయించుకున్నావుగా? మూడు ముళ్ళు వేయించుకున్నా, ఇంకా మూడు నేను వేద్దామని అవుతున్నా. మాధవి ఇద్దరికి చెప్పాను సినిమా చూపిస్తాను, నీకు ఆల్రెడీ తెలుసు కదా సినిమా చూపిస్తాను. బాగా నీకు ఎక్కువ అవసరం లేదు కదా, ఇంకెందుకు మరి అక్కడికి వెళ్ళు. ఇప్పుడు రాబోతున్న మరో పార్టిసిపెంట్ ఎవరు తెలుసా? యాంకరింగ్ చేయాలని అందరికీ ఉంటుంది ఆశ, ఆశని పక్కాగా నెరవేర్చుకుంది మన అనూష. లెట్స్ వెల్కమ్ అనూష. అనూష, yes, వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామ. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అనూష, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. అండ్ ప్రాజెక్ట్స్ విషయానికి వచ్చేస్తే ఒక 4 ఛానల్స్ లో వర్క్ చేస్తున్నాను, అండ్ యుఎస్ ఛానల్ లో కూడా చేస్తున్నాను. ఓకే ఓకే సూపర్, థ్యాంక్ యూ. అదిగోండి మీ పోడియం. ఓకే, నా సినిమా చూపిస్తాను, మీరు పార్టిసిపేట్ చేయాలంటే తలకు ఒక 2,50,000 చొప్పున ఇవ్వాలన్నమాట. సో అది ఇవ్వాలంటే మీ నలుగురు ఇక్కడికి వస్తే మా ధనలక్ష్మి కింద పిలుద్దాం. మీకు తలకు ఒక 2,50,000 ఇవ్వాలనుకుంటున్నాను. సో మరి ఆవిడ పైన ఉన్నారు, ఆవిడ కిందకి రావాలంటే మీరు ఏదైనా చేస్తేనే కానీ ఇంప్రెస్ చేస్తేనే ఆవిడ కిందకి రానంటుంది. సరే ఒక పని చేద్దాం, ఎలాగ కబాలి గెటప్లు ఉన్నారు కాబట్టి గెటప్స్ ఐదుగురు ఒకేసారి రజనీ గారు వాక్ చేద్దాం. ఓకే, ముందు ఎలాగ చేయాలో నేను చూపిస్తాను, ఆఫ్టర్ దట్ యూ హావ్ టు ఫాలో. ఓకే ఆడి చూసారు కదా నాలా చెయ్యాలి. రెడీ మ్యూజిక్. ఒక్కరు చాలా బాగా నడిచారు తల్లి. ఇక్కడ చేసింది, తర్వాత మాధవి గారు చేసింది. అక్కడే ఉంటుంది ఇప్పుడు అనూష ఏమనుకుంటుంది సార్, రే దరిద్రుడు నా వరకు వస్తే చెప్పు కొడతాను రే నన్ను చేస్తే. నిజం చెప్పు, మైండ్ వాయిస్ చెప్పు. ఇక్కడ మ్యాగి సూపర్. అమ్మా ధనలక్ష్మి
ఓకే మా 10 లక్షలు వచ్చేసిందమ్మా, మీకు తలకు 2 లక్షలు 50 ఇచ్చేస్తాను. అనుష తీసుకొచ్చే మన సినిమా చూపిస్తామో మొదటి రౌండ్ రంగు పడుద్ది. మన ఫస్ట్ రౌండ్ రంగు పడుద్ది గురించి మీకు చెప్పేస్తాను అనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మీకు 1 మినిట్ టైం ఇస్తాను, అలాగే ఒక టంగ్ టెస్టర్ ఇస్తాను. మీకు ఇచ్చిన 1 మినిట్ టైమ్ లో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్తే అన్ని 10,000 గెలుచుకోవచ్చు. ఆ 10,000 నేనేవను, మిగతా 3 దగ్గర నుంచి ఎవరైతే ఆడతారో వాళ్ళు లాగేసుకోవచ్చు. కండిషన్స్ ఏంటంటే, టంగ్ టెస్టర్ చెప్పేటప్పుడు స్లోగా చెప్పకూడదు, తడబడకూడదు, రాంగ్ చెప్పకూడదు, వెనక్కి వెళ్ళకూడదు, ముఖంకి అడ్డుగా చేతులు పెట్టుకోకూడదు. ఓకే, మరి మొట్టమొదటిగా మా రంగు పడుద్ది రౌండ్ లో ఈ మిషన్ టెస్ట్ చూడని రాబోతున్నారు అనూష. ఓకే అనూష, నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఏంటంటే, కుప్పలో పప్పు, కుప్పలో కప్ప. అది లేదు లాస్ట్ లో. కప్పులో పప్పు, కప్పలో కుప్ప, కుప్పలో కప్ప, కుప్పలో కప్ప. కప్పులో పప్పు, కుప్పలో కప్ప, కుప్పలో కప్ప. రెడీ బాబా, కౌంట్ డౌన్ స్టార్ట్. 3, 2, 1 గో. కప్పులో పప్పు, కుప్పలో కప్ప, కప్పులో పప్పు, నేను ఊరేగా చెప్పుకో, కప్పులో పప్పు, కుప్పలో కప్ప, 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 కప్పులో పప్పు, కుప్పలో పప్పు. What a shot from Sachin Tendulkar. What a big shot, wide shot, swift shot. కప్పులో పప్పు, కుప్పలో కప్ప, కప్పులో పప్పు, కుప్పలో కప్ప, కప్పులో 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 పప్పు, కుప్పలో కప్ప, కప్పులో పప్పు, కుప్పలో కప్ప, కప్పులో పప్పు, కుప్పలో కప్ప, కప్పులో పప్పు, కుప్పలో పప్పు, కప్పులో పప్పు, కుప్పలో కప్ప, కప్పులో పప్పు, కుప్పలో కప్ప, కప్పులో పప్పు, కుప్పలో కప్ప, కప్పులో పప్ప, కప్పులో పప్పు, కుప్పలో కప్ప, కప్పులో పప్పు, నీకు ఇచ్చిన 1 మినిట్ టైమ్ లో ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పామంటే 15 into 10, 1,50,000. సో నువ్వు చేయాల్సింది ఏంటంటే, ముగ్గురు దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు నీ ఇష్టం. ఓకే, ముగ్గురు దగ్గర నుంచి సేమ్. 50,000 ఫ్రమ్ మ్యాగీ, 50,000 ప్రియా, 50,000 మాధవి. వెల్ చేసుకో. ప్రియా ఫేస్ లో భయమా గౌరవమా ఏంటి? భయంతో కూడిన గర్ల్ మ్యాగీ. మ్యాగీ నీకు అనిపించదు కదా, అందుకే ఈ భయాన్ని పోగొట్టడానికి రాబోతుంది ప్రియా. ప్రియా నీ ప్రేమలో మనసే. ప్రియా రెడీయా? రెడీ. అది పెట్టేసుకో తల్లి. నేను చెప్పేది మ్యాగీ గురించి, స్టిక్కర్ అయిపోయింది అక్కడ అన్నవి స్టార్టింగ్ లో. ఇప్పుడు అలా ఉంది అక్కడ. ప్రియా నీకోసం ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే, రూరల్ 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 రూరల్. అమ్మో, వీళ్ళు ఆదివారం వస్తే ఏం తింటున్నారు అర్థం కావటం నాకు. ఓకే నీకోసం రూరల్ రూలర్ చెప్పింది. ఏ, ఒక బెత్తం తీసిరండి అక్కడికి చెప్పు. రూరల్ ఆ
RURAL రూరల్ రూలర్ రూరల్ ఇది అది రూరల్ 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 ఆశలు సమాధి చేస్తూ బంధాలను పలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనం ఇది. ఇది మామూలు నాలుగు కాదు, గజలాలకే. నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ కొత్త ఇస్తానమ్మా. ఎర్ర రాళ్ళ లారీలు, ఎర్ర రాళ్ళ లారీలు. అంతే అంతే అమ్మాయి బతికించింద్రా. రెడీ? ఎర్ర రాళ్ళ లారీలు. అంతే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎర్ర రాళ్ళ లారీలు, ఎర్ర రాళ్ళ లారీలు, ఎర్ర ఎట్లయింది ఎర్ర లాల్ ఎర్ర రాళ్ళు, ఎర్ర రాళ్ళ లారీలు, ఎర్ర రాళ్ళ లారీలు, ఎర్ర రాళ్ళ లారీలు, ఎర్ర 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 రాళ్ళ లారీలు. స్నానం చేస్తుంది చెప్పు. అందినట్టు పండగొచ్చి గుండె సాట్ నవ్వింది పిల్ల పై నుంచి జారి పడ్డ చందమామ ముక్క ప్రియా. నీకు ఇచ్చిన టంకేశ్వర్ లో ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటే 3 times కరెక్ట్ చెప్పు. 30,000 ఎవరి దగ్గర నుంచి అందిస్తున్నా చెప్పమ్మ. హలో లాక్కో. ఇప్పుడు ఇదే వరుసలో ధనార్జనలో ఉన్న మన మాధవి గారు పిలుద్దాం. మాధవి గారు రండి అమ్మా. ఓకే మాధవి, నీకు ఇచ్చే టంగ్ ట్విస్ట్ ఏంటంటే లారీలో 6 ఎర్రరాళ్ళ లారీల ర్యాలీ. ఈజీగా ఉన్న చెప్పు. ఓకే, లారీలో లారీల ర్యాలీ. క్వారీలో లారీల ర్యాలీ. అంతే. ఆల్ ది బెస్ట్ మాధవి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్వారీలో లారీల క్వారీలో లారీల ర్యాలీ. 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 ఏంటి ర్యాలీ ఏంటి చెప్పు చెప్పు. క్వారీలో లారీల ర్యాలీ. క్వారీలో లారీల క్వారీలో లారీల ర్యాలీ. క్వారీలో లారీల ర్యాలీ. క్వారీలో లారీల ర్యాలీ. క్వారీలో లారీల లారీల క్వారీలో లారీల ర్యాలీ. క్వారీలో లారీల ర్యాలీ. క్వారీలో లారీల ర్యాలీ. You are my darling, go lingo lingo ling. What a feeling, go lingo lingo ling. You are my darling, go lingo lingo ling. నువ్వు ఒక్కటి కూడా చెప్పావు అనుకున్నాను, కానీ 10 సార్లు చెప్పావు కరెక్ట్ గా. సూపర్. 1 lakh rupees ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు ఇక్కడ చెప్పేసి వెళ్ళి తీసేసుకో డబ్బులు. మ్యాగీ దగ్గర 50, ప్రియా దగ్గర 50. వెళ్ళి రాగేసుకో. అండ్ ఇప్పుడు రాబోతుంది మ్యాగీ. మ్యాగీ ఎక్స్ప్రెషన్ ఒకటి చెప్తాను. మాధవి నువ్వు అక్కడ చెప్తాడు, నీ టంగ్ ట్విస్ట్ ఇప్పుడు చెప్తాడు. ఎలా 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 ఇచ్చింది ఎక్స్ప్రెషన్ చెప్తాడు, చదువుతాడు చెప్తాడు. క్వారీలో రాలీల ర్యాలీ. క్వారీలో రాలీల ర్యాలీ. క్వారీలో రాలీల ల్యారీ. క్వారీలో క్వారీలో లారీల ర్యాలీ. కెమెరా ఉందని గుర్తొచ్చింది. ఇవే ఎక్స్ప్రెషన్.
నీకిచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే ఎర్ర కలర్ కవర్ కర్రీ కలర్ షువర్. ఎర్ర కలర్ కలర్ కవర్ కర్రీ కవర్ కర్రీ కలర్ ఎర్ర కలర్ కవర్ కర్రీ కలర్ షువర్. ఎర్ర కలర్ కవర్ కర్రీ కలర్ షువర్. సూపర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎర్ర కలర్ కవర్ కర్రీ కలర్ షువర్. 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 ఎర్ర కలర్ కవర్ కర్రీ కలర్. ఎర్ర కలర్ కవర్ కర్రీ కలర్ షువర్. 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 నీ టైమ్ అప్ నీ టైమ్ అప్. వచ్చింది ఇదే కాంచనాలు గాలి లాగా వచ్చరా నిన్ను నరికి పోగు ఎట్ట వచ్చరా అలా మగ కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ. నువ్వు ఎన్నిసార్లు కట్ట చెప్పావు అంటే నీకు చిన్న అనిపిస్తుంది. 12 times. 120,000. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నా అక్కడ చెప్పేసి వెళ్ళిపోమ్మా. అనుష 40,000, ప్రియా 40,000, మాధవి 40,000. ఇది సమన్యాయం అంటే లాగేసుకో. సో మన ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో సార్ చూద్దాం. ఓకే మనం ఇప్పుడు సెకండ్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే జోర్సే మార్. బాబా కౌంటర్ స్టార్ట్. ఆ 3, 2, 1 సెట్ అప్. ఇప్పుడు మీ దగ్గర మనీ బాక్స్లు తీసుకొని సెటప్ దగ్గర రండి. సెటప్ ఎలా అనిపించింది మీకు చూడగానే? అనిపించింది కానీ ఇవి చూడంగానే బావు అనిపిస్తుంది. ఇది ఒక బజర్ రౌండ్ అనమాట. నేను మొత్తం దీంట్లో 6 questions అడుగుతాను. 6 questions కూడా ఫోటోకు సంబంధించిన వాడు అడుగుతాను అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ అడిగిన తర్వాత ఫస్ట్ ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్కన వచ్చి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ రైట్ ఆన్సర్ చెప్పారనుకోండి, రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు గ్లాస్ తో వాటర్ తీసుకొని ఆపోజిట్ లో ఎవరైతే ముగ్గురు కూర్చున్నారో టపిక్ మరి ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకుంటారు. ఒకవేళ బజర్ నొక్కి ఈ పక్క వచ్చి రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి, ముగ్గురు కలిసి రాంగ్ ఆన్సర్ చెప్పిన మొహం మీద పటక్ మని కొడతారు. కానీ ఎవరైతే ఫస్ట్ వాటర్ కొట్టారో వాళ్ళు అక్కడి నుంచి 10,000 తీసుకోవచ్చు. రైట్ ఆన్సర్ చెప్తే సంధి, రాంగ్ ఆన్సర్ చెప్తే సమరం. అండ్ ఇంకోటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, నేను జోర్సే మారినప్పుడు మాత్రం వాటర్ కొట్టాలి. అండ్ మన జోర్సే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ అంటే, ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? ఫోటో రివీల్ ప్లీజ్. హే ప్రియా, ఈ పక్క వచ్చే. ఓ ప్రియా ప్రియా, బజర్ నొక్కేశావు, ఆన్సర్ ఏంటి చెప్పమ్మా? రామ్ చరణ్ తేజ్. రామ్ చరణ్ తేజ్ కనిపిస్తాడు, చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. చేరనంటే ఎట్ట అంత మారాం ఏంటంట మాట వినకుండా తీసుకుపోనావు. నువ్వు రైట్ ఆన్సర్ చెప్పాను. నువ్వేమన్నా మరి ఇది కలగా పన్ను? ప్రియా రాంగ్ ఆన్సర్ చెప్పింది. జోర్సే మార్. This is called? Durda. Durda. Chedi Durda. Hey, Durda. Durda. You have lots of Durda. Strong answer cheppao, mugguru tho water kottichukunnao, kaani first water kottinna evarante Anusha.
అండ్ ఇప్పుడు మనం జోర్ సేమ్ ఆరు రౌండ్ లో సెకండ్ క్వశ్చన్, ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలు ఉంది? ఫస్ట్ బజర్ నొక్కింది ఓ ప్రియా ప్రియా, అది కరెక్ట్ ఆన్సర్ బికాజ్ నేను ఆ పాట ప్రాక్టీస్ చేశాను. సూపర్, చూద్దాం సార్ ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ విల్ ప్లీజ్. This is your time. Jor se mar. పదవిచ్చాం అక్కడ. అండ్ ఇప్పుడు మన జోర్ సే మార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్, ఇది కొంచెం మెమరీ బేస్డ్ క్వశ్చన్ అన్నమాట. ఫోటోను బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఓకే, ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఫోటోలో మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి? ఫస్ట్ బజర్ నొక్కింది మ్యాగీ. ఎన్ని ఉన్నాయి పిల్లలు? త్రీ. త్రీ క్యాట్స్, త్రీ డాగ్స్. ఓకే, ఆన్సర్ రిపీట్ ప్లీజ్. ఓకే మ్యాగీ, జోర్ సే మార్. మియావ్ మియావ్ పిల్లి, ఇసలేని పిల్లి, దొంగ నాగ మింగ తావ చెప్పను ఎత్తుకెళ్ళి. అక్కడ నుంచి పదివేలు తీసుకోమా. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్, ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో రానా ప్రభాసులతో పాటు ఉన్న హీరో ఎవరు? ఫోటో ప్లీజ్. ప్రియా. ఓ ప్రియా ప్రియా, ఆన్సర్ ఏంటో చెప్పు. సూర్య. పగతో రగిలి ఆత్మ ప్రేతాత్మ అవుతుంది, కక్ష సాధించే వరకు ఈ రౌండ్ ని వదిలేయలేను. చూద్దాం ఆన్సర్ రివీల్ ప్లీజ్. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly oka Valentine's Day. Ella peinalo mulukuche mulukuche, happy pee pee thannu kuche thannu kuche. ఓకే, మొత్తానికి రైట్ ఆన్సర్ చెప్పేసింది జోర్సే మార్. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో ఫిఫ్త్ క్వశ్చన్, ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ ఫోటోలో రజనీకాంత్ చెప్తున్న డైలాగ్ అండి, బజర్ నొక్కింది అనూష. ఆన్సర్ ఏంటో చెప్పమ్మా. దై కబాలి అనగానే వచ్చి చేతులు కట్టుకుని గలలుంగి కట్టుకుని కార్డ్ పెట్టుకుని చేతులు కట్టుకుని ఎస్ బాస్ అనేవాడు కాదురా, కబాలీడా. ఆన్సర్ ఇవ్వండి ప్లీజ్. Ha ha ha.
పేపర్. రైట్ ఆన్సర్ అనుష. ఇప్పుడు నువ్వు నీళ్ళు కొట్టే ముందు ఒక్కసారి నా డైలాగ్ ని మ్యాగీ చెప్తాంది. మ్యాగీ ఇక్కడ రామా. అలా చూడద్దు. ఇప్పుడు వరకు నేనేసే ఉన్న ట్రాక్లు, ఇప్పుడు మీరేస్తున్నారు నా మీద. ఓకే డైలాగ్ చెప్ మ్యాగీ. తెలుగు సినిమాలో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసం మెల్ల తిప్పుకొని లుంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అంటాడే, ఆ కబాలి అనుకున్నారా? సూపర్, చాలా బాగా చెప్పావు అనుష. జోర్సే మార్. సూపర్, 10,000 ఇచ్చాం అక్కడ. ఇప్పుడు జోసియమ్మ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. నేను చూపించబోయే ఫోటోలో ఉన్న సెలబ్రిటీ ఎవరు? ఫోటో ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది, మ్యాగీ నొక్కింది. ఆన్సర్ అని చెప్పమ్మా. శ్రేయా. శ్రేయా ఆన్సర్ అంట అమ్మా. సూపర్, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. జోర్సే అమ్మా. పదేళ్ళు తీసుకోమ అక్కడి నుంచి. సో ఇప్పుడు మన సెకండ్ రౌండ్ జోర్సే అమ్మ రౌండ్ కంప్లీట్ సరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో సార్ చూద్దాం. ఇప్పుడు మీ డబ్బులు తీసుకొని మీ పొడిని దగ్గరికి వెళ్ళిపోతే మన నష్టం వెళ్ళిపోదాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ సెటప్, ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి? బాబా కౌంట్ స్టార్ట్. ఆ 3, 2, 1 అవుట్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ కలిపోతున్నాం. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రం ఫోర్త్ లోకి వెళ్తారు, మిగతా ముగ్గురు కూడా ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే, సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడతారు. సో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరు టాప్ లో ఉన్నారో చూద్దాం. అనుష, అనుష నువ్వు టాప్ లో ఉన్నావు. ఇప్పుడు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోమ. ఇప్పుడు నాకు ఆపోజిట్ గా అంటే తనే ఉంది. సో ఇద్దరు వచ్చారు, మీరు ఎలా ఆడతారు, ఎలా ఎలిమినేట్ అవుతారు తెలుసుకోవాలంటే ఈ రౌండ్ కూడా సరిపండి. బాబా కౌంట్ స్టార్ట్. ఆ 3, 2, 1 ఇప్పుడు నేను ఒక టాపిక్ ఇస్తానమ్మా. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ గాను 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళు గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి నేల పారిగా పైకి చూడండి. సెవెన్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సింది నువ్వా లేకపోతే తన చేయాలనేది నీ ఇష్టం. ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు, నీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది. సో ఇప్పుడు టాపిక్ చెప్పేస్తాను. మూవీ డైరెక్టర్, నేను మూవీ పేరు చెప్తాను, మీరు డైరెక్టర్ పేరు చెప్పాలి. దీనికి నువ్వు ఆన్సర్ చేస్తావా మన మాధవి ఆన్సర్ చేస్తావా? ఆబ్వియస్లీ మాధవి. ఓకే మాధవి, ఇప్పుడు నేను మొత్తం 10 సినిమా పేర్లు చెప్తుంటాను. ఒక సినిమా పేరుకి ఆ సినిమా డైరెక్టర్ పేరు చెప్పేస్తుంటాను. ఓకే, దీని రూల్స్ ఏంటంటే, నేను కరెక్ట్ గా ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయగానే పైన బెలూన్ కింద దిగడం జరుగుతుంది. కరెక్ట్ గా నేను ఎత్తిపైకి వచ్చే లోపు నువ్వు మొత్తం 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయాలి. ఒకవేళ చేయకపోతే నువ్వు ఎలిమినేట్ అయిపోతావు, తను ఇంకోరిని సెలెక్ట్ చేసుకుని ఈ గేమ్ ని కంటిన్యూ చేస్తుంది. ఒకవేళ మొత్తం చెప్పేస్తే తను ఎలిమినేట్ అయిపోతుంది, నువ్వు ఇంకోరిని తీసుకొని ఈ గేమ్ ని కంటిన్యూ చేయాలి. ఓకే మాధవి, యువర్ కౌంట్ స్టార్ట్. మిర్చి. సరేనాడు. రైట్ ఆన్సర్ లక్ష్మి. డాన్సీను. సై. 100% లో. రైట్ ఆన్సర్ సోకాడ చిన్న నాయన. రేసుగుర్రం. ఓకే మిర్చి. రచ్చ. ఊపిరి.
సరే నోడు, టైం పైన వచ్చేస్తున్న చూసుకో లక్ష్మి, రేసుగుర్రం, మిర్చి, రచ్చ, ఊపిరి, డాల్సిను, సాయి, సోకరి చిన్న My darling, oh, lingo, lingo, ling. What a feeling, oh, lingo, lingo, ling. You are my darling, oh, lingo, lingo, ling. Super, Madhavi. నువ్వేవే మిస్ అయ్యో చెప్తావు సరుడు. మిర్చి, కొంటాల శివ, రచ్చ, సంపత్ నంది, ఊపిరి, వంశీ పైడిపల్లి, లక్ష్మి, వివి వినాయక్ గారు, డాన్ సీను, గోపీచంద్ మల్లేని, సై, రాజమౌళి, సోక్ గారి చిన్న ఆయన, కళ్యాణ కృష్ణ గారు, ఓకే, రేసుగుర్రం, సురేందర్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు. అండ్ ఇంకోటి ఏంటంటే సై, రాజమౌళి గారిది ఈ సినిమా నువ్వు మర్చిపోయావు, ఎలాగా అంటే నా చిన్నప్పుడు వచ్చిన సినిమా అది. ఓకే, నీ దగ్గర డబ్బులు మొత్తం ఇచ్చామా? ఎలా అనిపించింది సినిమా? కనిపించిందా? బీపచ్చో షో మాత్రం చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాధవి. అంటే స్నానం చేయని వాడు షోకి వస్తే ఇంకా బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఓకే, నువ్వు కూడా అలాగే వచ్చాను ఫీల్ అవుతున్నాను. నేను అలా రాలేదు. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అనుష, మాధవిని పంపించేసావు, తన దగ్గర డబ్బులు మొత్తం లాగేసుకున్నావు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒక అపాయింట్ సెలెక్ట్ చేసుకో. ఓకే ప్రియా, ఒకసారి పైకి చూడండి. సో ఇప్పుడు నేను టాపిక్ చెప్పేస్తున్నాను. టాపిక్ ఏంటంటే హీరో ప్రొఫెషన్. ఓకే, నేను మూవీ పేరు చెప్తాను, మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆ సినిమాలో ఉన్న హీరో ప్రొఫెషన్ చెప్పాలి. సో టాపిక్ చెప్పేశాను, దానికి ఆన్సర్ నువ్వు చేస్తావా తను చేయమంటావా అనేది నేను చెప్పమ్మా. ఎవరు చేయాలి? ప్రియా. ఆర్ యు రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిరుత. చిరుత రామ్ చరణ్. రామ్ చరణ్. బాడీగార్డ్. ఎవరికి? హీరోయిన్. రైట్ ఆన్సర్. కలేజా. కలేజా దేవుడు. మహేష్ బాబు. గుండె జారి గాలంతైంది. నితిన్ లవర్. రైట్ ఆన్సర్. సశేషం. సాహసం. మల్లేశ్వరి. రైట్ ఆన్సర్. ఠాగూర్. ఠాగూర్ లీడర్. చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే కరప్షన్. ఆయన ప్రొఫెషన్ చెప్పారు. ఎగ్జాక్ట్ గా ఏం చేస్తారని అంట? ఓకే పాస్. ఓకే, బెండ్ అప్పారో. బెండ్ అప్పారో. డాక్టర్. రైట్ ఆన్సర్. బ్రూస్ లీ. బ్రూస్ లీ ఫైటర్. రైట్ ఆన్సర్. దూకుడు. మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్. 7 రైట్ ఆన్సర్. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అనుష, నీ డబ్బులు మొత్తం అక్కడ ఇచ్చేస్తే థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది సినిమా చూపిస్తావు నీకు? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ అనుష, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు దగ్గర డబ్బులు లాగేసుకున్నావు, ఇప్పుడు అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది మిగిలిపోయింది ఒక ప్రాణి కాబట్టి. ఓకే, రైట్, నుంచి నిలబడి. ఓకే, ఇద్దరు పంపించేసావు, నువ్వు మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తితో నువ్వు ఆడాలి కాబట్టి మ్యాగీని పిలుద్దాం. ఓకే, రెండు ఎదురు బదురు డోర్లకి మేము కట్టెన్లు ఏలాడదీసామండి. ఇదొక కట్టెన్, ఇదొక కట్టెన్ అనమాట. ఇప్పుడు టాపిక్ చెప్పేస్తున్నాను. టాపిక్ ఏంటంటే నేను ఒక మూవీ పేరు చెప్తాను, ఆ మూవీలో విలన్ నేమ్ చెప్పాలి. ఓకే, ఆన్సర్ నువ్వే చెప్పాలి. పైకి చూడమ్మా. మ్యాగీ, 3, 2, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జల్సా. మిర్చి. మిర్చి మిర్చి నాకు ఫేస్ గుర్తొస్తుంది, పేరు గుర్తురాలే. పాస్. ఓకే, ఎవడు? ఎవడు ఎవడు ఎవడు? సాయి కుమార్. రైట్ ఆన్సర్. జోష్. జోష్ జేడి చక్రవర్తి. రైట్ ఆన్సర్. సరే నోడు. సరే నోడు సినిమా చూడలేదు. గబ్బర్ సింగ్. పాస్. జిల్. పాస్. ఓకే, ఆగడు. ఆగడు సాయి కుమార్. ఒక్కడి
చాలా బాగా చెప్పావు, కానీ నువ్వు మిస్ అయిపోయిన వెంటనే చెప్తాను ఒకసారి. జల్సా ముఖేష్ ఋషి, మిర్చి సంపత్, సరేనోడు ఆది పినిశెట్టి, అండ్ గబ్బర్ సింగ్, అభిమన్యు సింగ్, జిల్ కబీర్, దుహాన్ సింగ్, అండ్ ఆగడు సోనసుద్, భలే భలే మగాడు వై అజయ్, ఇంకోటి అడగలేదు నీకు కార్తికేయ, రావు రమేష్. నువ్వు మొత్తం 10 క్వశ్చన్స్ లో 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేసావు, కంగ్రాచులేషన్స్. మీరు ఇంత మంచి వాళ్ళని అనుకోలేదు, తీసుకో ప్రియ, ఆల్ ది బెస్ట్ బాగాడు. గేమ్ షో ఎలా అనిపించింది సీరియస్? యాక్చువల్లీ చాలా బాగుంది, గుడ్ కాన్సెప్ట్స్. దయచేసి ఇంకొకసారి పిలిస్తే వచ్చి ఒక 10 సార్లు ఆలోచిస్తాను. ఇప్పుడే భరించిన సత్తా మళ్ళీ ఇంకొకసారి ఎనీ హౌ పిలుస్తాం, ఇది ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి నాకు కంపల్సరీ పిలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్, నైస్ మీటింగ్ యూ. ఓకే సూపర్, చాలా బాగాడు. వెళ్ళే ముందు ఏదైనా పాట పాడతావు నా కోసం? పాట కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది ప్రియతమ. థ్యాంక్ యూ సీను, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ రుణపడతాను సీను. థ్యాంక్ యూ సో మచ్, ఇంత తొందరగా నువ్వు పాట ఆపేసినందుకు థ్యాంక్స్ రా. సూపర్ ప్రియ, కంగ్రాచులేషన్స్. నీ దగ్గర మొత్తం 10 లాక్స్ ఉన్నాయి ఇప్పుడు, కంగ్రాచులేషన్స్. ఈ 10 లాక్స్ తో మనం ఫోర్త్ రౌండ్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఫోర్త్ రౌండ్ వెళ్ళిపోవాలంటే థర్డ్ రౌండ్ సెటప్ పక్కన ఉండకూడదు. బాబా కౌంట్ డౌన్ స్టార్ట్, ఆ 3, 2, 1 అవుట్. మనం ఇప్పుడు ఫోర్త్ రౌండ్ వెళ్ళిపోతాం. ఫోర్త్ రౌండ్ పేరంటే రన్ రాజా రన్. ఈ ఫోర్త్ రౌండ్ కూడా సెటప్ ఉంది, తెలియమా? తెలియదు, అందుకనే అంగపారింగా. ఓకే, నీ దగ్గర మొత్తం ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఉన్నాయి. ఈ 10 లక్షలతో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే మొత్తం 50 లక్షలు గెలుచుకునే అవకాశం ఉంది. 50 లాక్స్. దానికి నువ్వు చేయాల్సిందల్లా చిన్న టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే, కింద బురద కనిపిస్తుందా? ఆ బురద పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మీద ఆ పక్కకి వెళ్ళిపోయి అక్కడ ఒక బౌల్ లో జంబుల్ లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అన్ని బోర్డు మీద ఆర్డర్ లో పెట్టేస్తే ఒక సినిమా పేరు వస్తుంది, అదంతా ఆర్డర్ లో పెట్టేసి ఈ పక్క వచ్చేస్తే నీకు 50 లాక్స్ ఇచ్చేస్తాను. ఓకే, ఈ టాస్క్ అంతా నువ్వు 1 మినిట్ చేస్తే నీకు 50 లక్షలు ఇచ్చేస్తాను. కాదు కూడదు అంటే ఇంకో ఆప్షన్ ఇస్తానమ్మా నీకు. ఆప్షన్ ఏంటంటే 80 సెకండ్స్. 80 సెకండ్స్ ని టాస్క్ కంప్లీట్ చేస్తే నీ దగ్గర ఉన్న 10 లక్షల్ని 3 రెట్లు ఎక్కువ చేసుకుని 30 లక్షలు గెలుచుకోవచ్చు. ఇంకో ఆప్షన్ ఇస్తాను నీకు 100 సెకండ్స్. 100 సెకండ్స్ ని టాస్క్ కంప్లీట్ చేస్తే నీ దగ్గర ఉన్న 10 లక్షల్ని 2 రెట్లు ఎక్కువ చేసుకోవచ్చు, అంటే 20 లక్షలు గెలుచుకోవచ్చు. 50 లక్షల, 30 లక్షల, 20 లక్షల, చెప్పు ప్రియా. ఓకే చూద్దాం ఎలా అయితే అలా. ఒకవేళ మధ్యలో పడిపోతే నీ దగ్గర ఉన్న 10 లక్షలు కూడా మా ధనలక్ష్మికి ఇచ్చేస్తా, ఎన్ని సెకండ్లు కాడతా చెప్పు. 60 సెకండ్స్. సూపర్, నేను రెడీ గో అన్నప్పుడు ఇక్కడ టైమర్ ఉంది కదా, ఈ టైమర్ ప్రెస్ చేస్తేనే టైం స్టార్ట్ అవుతుంది. ఆ టైమర్ ప్రెస్ చేసిన తర్వాత నీ టాస్క్ కంప్లీట్ చేసి పక్క వచ్చి మళ్ళీ టైమర్ ప్రెస్ చేస్తే నీ టైం ఎండ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్, 50 లక్షల కోసం ఆడుతున్నావు, కంగ్రాచులేషన్స్. ఈ టాస్క్ ని నువ్వు మొదలు పెట్టే ముందు నువ్వు ఎలిమినేట్ చేసిన ఇద్దరు పార్టిసిపెంట్లు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ మ్యాగీ అండ్ అనుష. సూపర్, ఇద్దరు వచ్చారు, ఆల్ ది బెస్ట్, బాగా ఆడు మమ్మా. బాబా కౌంట్ డౌన్ స్టార్ట్, 3, 2, 1 గో. సూపర్ సూపర్ ప్రియా, వెరీ గుడ్, యు కెన్. స్లో 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 స్లో, ఆగా ఒక్క నిమిషం ప్రియా, స్లోలీ. ఓకే, రైట్ లెగ్ కొంచెం ముందు జరుపు. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా తిరక్కు, ట్రై చేయి, ట్రై చేయి ప్రియా, ప్రియా ట్రై 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 చేయి దాదా, అలా తిరక్కు. కమ్ కమ్ స్లో. అడిగేస్తున్నావే
సచ్చిన పులుపు సావనట్టు ఎంత ఇంతైనా ఆపట్లేదు. నమస్తే లక్ష్మి దా. కనీసం 10 లక్షలు పోయాయి అని ఒక బాధేనా ఉందా? నేను డబ్బు కోసం రాలేదు, అయినంత ఎంజాయ్ చేద్దాము. సరే ఇంకొకసారి జనాలు ఎవరైనా ప్రియా అంటే అబ్బా పిల్ల వచ్చేసింది రా బాబు నవ్వించడానికి అని అనుకోవాలి అనుకున్నాను. నవ్వించావు నువ్వు? ఏ చెప్పాలి కదా నువ్వు నవ్వుతారు కదా. నవ్వరా. ఇది యువర్ ఎంటర్టైన్మెంట్ విత్ 4 సెలబ్రిటీస్. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో గెటప్ తో ఈ గెటప్ సీన్ గారు వస్తాడు, మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాడు. అప్పుడు వరకు అసలు దిస్ ఇస్ గెటప్ సీన్, సినిమా చూపిస్తాం మామా. బై బై, టేక్ కేర్. ఈ జస్టిస్ చౌదరి సినిమా చూపిస్తే జస్ట్ సినిమానే కాదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కూడా కనిపిస్తుంది. సీను గారు యాంకర్ అని చెప్పారు, మరి ఈయనేంటి ఇక్కడ అంకుల్ ఉన్నారు? నేను ఎవరినో తెలుసా? ఎడారి వర్షంలో స్వప్నని. లారా ఆర్డర్ లారా.